వెల్కమ్ బ్యాక్ చెప్తూ ఈరోజు మనము కృషి వైజ్ఞానిక కేంద్ర బెల్లంపల్లి మంచిర్యాల ఏరియాలో మనము డాక్టర్ ఎం రాజేశ్వర్ నాయక్ గారికి పత్తి పంటలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి అలాగే పత్తి పంటలో మళ్ళీ ఈ యొక్క పింక్ బోల్వామ్ కంట్రోల్ పింక్ బోల్వామ్ యాజమాన్య పద్ధతుల గురించి మనకి మిస్టర్ సి నాగరాజు గారు వివరిస్తారండి. ముందుగా ఈ యొక్క కోరమండల్ కంపెనీ అనేది మనకు గత 60 సంవత్సరాలుగా రైతులకు నిత్యం మనకి ఈ యొక్క ఎరువులను అందజేస్తూ ఉంది. ఈ ఎరువుల్లో అంతేకాకుండా ఎరువుల్లో మనకి ఆర్గానిక్స్ అలాగే ఎస్ఎండి సంబంధించి అలాగే కాంప్లెక్స్ ఎరువులను మొత్తం మనకి రైతులకు అందిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మనకి కోరమండల్ నుంచి న్యూట్రీ క్లినిక్ అనేసి ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా మనకి ఏంటంటే రైతులకి సాయిల్ శాంపుల్స్ తీసుకొస్తే వాటి నమూనాను మనము పరీక్షించి వాళ్ళకి తక్షణమే అక్కడ రైతు సోదరులకి పంటకు ఎటువంటి పోషకాలు వేసుకోవాలి అనే దాని గురించి మనం అక్కడ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనం కోరమండల్ కంపెనీ నుంచి రైతు సోదరులకి నిత్యం సేవలు అందిస్తూనే ఉన్నాము. ఈరోజు ఈ యొక్క వెబినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకి ప్రస్తుతం పత్తి పంటలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే నిత్యం వర్షాలు పడి కొద్దిగా పోషక లోపాలు ఉన్నాయి, అలాగే దాంతోపాటుగా ఈ యొక్క కీటకాల సమస్య ఏదైతే ఉందో దీన్ని నివారించడానికి మనం బెల్లంపల్లి కేవీకే నుంచి సైంటిస్ట్ గారిచే మనకి రైతులకు పూర్తి ఈ యొక్క సూచనలను మనం అందజేయడం జరుగుతుందండి. సో దీంతోపాటు మన శాస్త్రవేత్త గారికి నేను వెల్కమ్ పలుకుతూ ఈ యొక్క పోషక యాజమాన్యం గురించి క్లుప్తంగా మీకు వివరించవలసిందిగా కోరుచున్నాను సార్. ప్లీజ్ సార్. ఒక్క క్షణం అండి, మీకు పీపీటీ షేర్ చేయడం జరుగుతూ ఉంది. రైతు సోదరులకు ఇంకోసారి స్వాగతం. కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి రైతుల కోసం, రైతు యొక్క ఆదాయం కోసం, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసమే కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి మంత్రియాల జిల్లాలో గౌరవ ప్రధానమంత్రి గారిచే ప్రారంభించబడింది. మంత్రియాల జిల్లాలో అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాలలో ప్రతి పంట పండించబడుతుంది. ఇది వాణిజ్య పంట, దీని యొక్క దిగుబడి రెట్టింపుగా వచ్చేటట్టు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. రైతు ఆదాయం రెట్టింపు కావాలంటే ఆ ఆదాయం రెట్టింపులో ప్రతి పంట యొక్క చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ప్రతి పంటను మరీ ఎక్కువగా పురుగు మందులు కానీ రసాయనిక ఎరువులు కానీ ఎక్కువ మందులు వాడకుండా సిఫార్సు చేసిన మోతాదులో ముఖ్యంగా భూసార పరీక్ష ఆధారిత ఎరువులను వేసుకున్నప్పుడు ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా భూసార పరీక్ష చేయించుకోవాలి. తద్వారా మన భూమిలో ఎంత మోతాదులో పోషకాలు ఉన్నాయి, అదేవిధంగా మనం ఎంత మోతాదులో పోషకాలు పైపాటు వేసుకోవాలి అనే విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఖచ్చితంగా మీరు భూసార పరీక్ష చేయించుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే తెలంగాణలోని ఇతర జిల్లాలతో పోల్చుకుంటే మరియు ఆసిఫాబాద్ జిల్లాలో రైతుల ఆదాయం రెట్టింపడం చాలా సులభం. ఎందుకంటే ఇక్కడ భూములు చాలా నాణ్యమైనవి, చాలా మంచి భూములు. ఈ భూములలో పంటలు చాలా ఎక్కువగా పండించుకోవచ్చు. శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించుకొని
సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులు వాడుడు ప్రధానంగా పశువుల పెడతో పాటుగా సిఫార్సు చేసిన మోతాదులో ఎరువులు వాడితే చాలా బాగుంటుంది అందులో ప్రధానంగా ఏందంటే ప్రధాన పోషకాలు ముఖ్యంగా నత్రజని భాస్వరం పొటాష్ ఎరువులు యూరియా గాని అదేవిధంగా డిఏపి గాని పొటాష్ గాని ఎరువులు వాడితే బాగుంటుంది ఇంకోటి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏందంటే డిఏపి కంటే కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి ఎరువులు ముఖ్యంగా నల్లరేగడి భూములలో చాలా నల్లరేగడి భూములలో చాలా లాభదాయకం కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వాడుకోవాలి తద్వారా మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా భాస్వరం ఎరువులను డిఏపి కావచ్చు కాంప్లెక్స్ కావచ్చు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కావచ్చు వాటిని మాత్రం ఖచ్చితంగా విత్తినప్పుడు మాత్రమే వేసుకోవాలి తద్వారా ఒక యొక్క వేరు వ్యవస్థ బలంగా భూమిలో చేసుకుని పోవడం కాకుండా దిగుబడి ఎక్కువ వచ్చేటట్టు పనిచేస్తుంది అదేవిధంగా నత్రజని ఎరువులు ప్రధానంగా మొక్క ఏపు పెరగడానికి కాయలు పెందే అవి ఒకే రకంగా ఒకే సైజులో రావడానికి దోహదం చేస్తుంది ఈ నత్రజని ఎరువులను కూడా సిఫారసు చేసిన మోతాదులో వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మాత్రం చీడపిల్లలు ఎక్కువగా ఆశించి చెట్లు లావుగా పెరిగి ఎలాంటి దిగుబడి రాకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతు సోదరులు నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదులు వాడుకుంటే చాలా బాగుంటుంది నత్రజని ఎరువులు వాడకుంటే మాత్రం ముదురు ఆకులు లేత పసుపు రంగులో మారిపోయి క్రమేణ ఎండిపోయి రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదులని వేసుకోవాలి అదేవిధంగా భాస్వరం ఎరువు ముఖ్యంగా వేరు వ్యవస్థ బలంగా భూమిలో చూసుకోవడానికి తద్వారా ఇతర పోషకాలను గ్రహించడానికి దోహదం చేస్తుంది కాబట్టి భాస్వరం ఎరువులను ఆఖరి దుక్కులో మాత్రం వేసుకోవాలి పైపాటుకు మాత్రం పొరపాటున వేసుకోవద్దు అదేవిధంగా భాస్వరం ఎరువులు లోపం ఏర్పడినప్పుడు ప్రధానంగా ఆకులపైన ముదర ఉదరంగు మచ్చలు లేత ఆకుపచ్చ మచ్చ ఏర్పడి ముదురు ఆకులపైన క్రమేణా అది నీలి రంగులోకి మారిపోయి ఆ ఆకులు ఎండిపోయి రాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి భాస్వరం లోపం రాకుండా సిఫారసు చేసిన మోతాదులోనే డిఏపి కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఆఖరి దుక్కులు మాత్రమే వేసుకోవాలి అదేవిధంగా పొటాష్ మొక్క నాణ్యత అంటే కాయ నాణ్యత గింజ నాణ్యత కాయ బరువు చీడపిల్లలు ఎక్కువగా ఆశించవద్దు అనుకుంటే ఖచ్చితంగా మీరు పొటాష్ ఎరువులను వేసుకోవాలి పొటాష్ తర్వాత యూరియా ఈ రెండు రకాల ఎరువులను ఏంటంటే ప్రధానంగా విత్తిన అంటే 20 కిలోల యూరియా 10 కిలోల పొటాష్ విత్తిన రోజులకు ఒకసారి 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి 80 రోజులకు ఒకసారి వేసుకోవాలి ఇప్పుడు మన జిల్లాలో 15 రోజుకు వస్తుంది కాబట్టి ఆఖరి దప్ప ఎరువులు ఏంటంటే పత్తిలో ముఖ్యంగా యూరియా ఎకరానికి 20 కిలోలు అదేవిధంగా పొటాష్ ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి అది వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా మీరు వేసుకోవాలి అదేవిధంగా సాధారణంగా పొటాష్ లోపం ఎక్కువైనప్పుడు ఏంటంటే కాయలు చాలా చిన్నగా ఉండి తెగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదేవిధంగా పక్వానికి రాకుండానే కాయ పగలకుండానే ముఖ్యంగా నూలు కూడా చిన్న చిన్న పింజగా ఉండి పింజప్పుడు ఉండకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి పొటాష్ లోపం రాకుండా చూసుకోవాలి అదేవిధంగా ద్వితీయ శ్రేణి పోషకాలలో ముఖ్యంగా ప్రధానంగా మెగ్నీషియం పోషకం ప్రముఖ పాత్ర వహిస్తుంది ఎందుకంటే మెగ్నీషియం మొక్క యొక్క పత్రహరితం అభివృద్ధి చెందడానికి తద్వారా దిగుబడి ఎక్కువ రావడానికి మెగ్నీషియం పాత్ర చాలా ఉపయోగ చాలా ఎక్కువ కాబట్టి మెగ్నీషియం లోపం రాకుండా చూసుకోవాలి ఎక్కువగా పొటాషియం ఎక్కువగా వాడితే యూరియా పొటాష్ ఎరువులు ఎక్కువగా వాడితే మెగ్నీషియం లోపం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇవి సాధారణంగా ముఖ్యంగా ఘనాయన్లు కాబట్టి ఒక ఘనాయన్ అంటే మెగ్నీషియం ఘనాయన్ ఎక్కువ వాడినప్పుడు పొటాషియం తగ్గిపోవడం పొటాషియం ఘనాయన్ ఎక్కువ వాడినప్పుడు మెగ్నీషియం తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది ముఖ్యంగా నల్లరేగడి భూములలో అదేవిధంగా చెరక భూములలో ఇలాంటి చర్య జరుగుతుంటుంది కాబట్టి అంటే మెగ్నీషియం పొటాషియం ఎక్కువ వాడితే పొటాషియం పోషకం మెగ్నీషియం యొక్క దాని యొక్క స్థానాన్ని ఆక్రమించుకొని మెగ్నీషియం లోపం వచ్చేటట్టు చేస్తుంది కాబట్టి సాధారణంగా రైతులు మెగ్నీషియం లోపం రాకుండా చూసుకోవాలి మెగ్నీషియం లోపానికి అదేవిధంగా తెల్లదోమ ద్వారా ఏర్పడే ఆకుమచ్చలకు రెండు సాధారణంగా అంతోయింతో రెండు ఒకే రకంగా కనబడతాయి ఒకే రకమైన రంగును కలిగి ఉంటాయి కానీ మెగ్నీషియం లోపం వస్తే ఆకులపైన ప్రధానంగా ఆకులు చూసుకున్నప్పుడు ఆకుల ఈనీలు మాత్రం ఆకు రంగులో ఉండి మిగతా ఆకు మొత్తం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి
ఇది మెగ్నీషియం లోపం అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన సాధారణంగా ఒకవేళ తిరదోమ అరసపే పురుగులు ప్రవాహం ఉంటే మొత్తం ఆకంతా ఇలాంటి ముదు రంగులు మాత్రమే ఉంటుంది, కానీ మధ్యలో ఇనేలు కూడా ముదు రంగులు ఉంటాయి, ఇనేలు కూడా ఆకుపచ్చగా ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మెగ్నీషియం లోపమా లేదా తెల్లదోమనా అనే విషయాన్ని మీరు గమనించాలి. మెగ్నీషియం లోపం రాకుండా సాధారణంగా ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ సెప్టెంబర్ మాసంలో అక్టోబర్ మాసంలో మెగ్నీషియం లోపం నల్లరేగడి భూములలో ఎక్కువ కనబడుతుంటుంది. కాబట్టి దయచేసి మెగ్నీషియం లోప నివారణకు ప్రస్తుతం మీరు ఎకరానికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా గంధకం కూడా మంచి దీర్ఘ శ్రేణి పోషకం. ప్రధానంగా గంధకం ఏంటంటే ప్రతి కాయ గింజలలో నూనె ఉంటుంది, కాబట్టి నూనె శాతం పెరగాలంటే నూనె శాతం పెరిగితే ఆటోమేటిక్గా దిగుబడి కూడా అంటే నూనె శాతం ఎక్కువ ఉన్నప్పుడు గింజ బరువు కూడా ఎక్కువ ఉంటుంది. కావున గింజ బరువు ఎక్కువ రావాలి, ఎక్కువ తూగాలి, గింజ పొడువు కూడా ఆ దూది పొడువు గింజ పొడువు కూడా నూలు పొడువు కూడా ఎక్కువగా ఉండాలి అంటే మీరు ప్రధానంగా గంధకం వేసుకోవాలి. ఆ గంధకం ఎందులో ఉంటుందంటే డిఏపీలో కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రోమర్ కంపెనీ కానీ ఇతర కంపెనీలో కానీ ముఖ్యంగా 20-20-0-13 అంటే 20-20-0-13 అని పసర పైన రాసి ఉంటుంది. కాబట్టి అందులో 20% నత్రజని ఉంటుంది, 20% భాస్వరం ఉంటుంది, 0% పొటాస్ ఉంటుంది, 13% సల్ఫర్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంపెనీ వేసుకున్నప్పుడు అంటే నూనెలో గింజ శాతం అంటే నూనె ముఖ్య గింజలో నూనె శాతం పెరగడమే కాకుండా దిగుబడి గింజ బరువు ఎక్కువ వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రైతులు గంధకాన్ని ముఖ్యంగా సల్ఫర్ అంటే గంధకాన్ని మీరు ముఖ్యంగా ఆకలి దుక్కులో అంటే కాంప్లెక్స్ ఎరువులలో కాంప్లెక్స్ ఎరువు రూపంలో కానీ గంధకం కొరమండల వారి గంధకం కూడా దొరుకుతుంది. కాబట్టి దాన్ని కూడా డైరెక్ట్గా మనం పొలంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. సల్ఫో మిక్స్ అని చెప్పేసి దొరుకుతుంది, దాన్ని కూడా మీరు పాటిస్తే వేసుకుంటే మీకు కాయ అంటే కాయ పెద్దగా రావడం కాకుండా గింజలు బరువుగా తూగి నూనె శాతం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. అదేవిధంగా బోరాల లోపం ప్రధానంగా మన భూములలో ముఖ్యంగా నల్లరేగడి భూములలో కావచ్చు, అదేవిధంగా చెనక భూములలో కావచ్చు, మంచిర్యాల జిల్లాలో చాలామంది రైతులు బొరాను పోషకాన్ని వాడరు. ఈ బొరాను పోషకాన్ని వాడినప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క లోపం వచ్చినప్పుడు ఏంటంటే పూత పిందె ప్రధానంగా రాలిపోతుంటుంది. పూత పిందె ముఖ్యంగా రాలేవడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా అప్ప పిందె రాలుతుంది. ఈ సమయంలో పూత పిందె రాలుతుందంటే ఆ పల్లి కన్నా చిన్నకుండా రాలుతుందంటే బొరాన లోపం అది ఒకటి ముఖ్య కారణం. రెండోది ఏంటంటే గులాబీ రంగు పురుగు చిన్నగా చొచ్చుకొని పోయి రాల్సింది. కాబట్టి ఈ రెండు అందులో ప్రధానంగా ఏంటంటే ఎలాంటి పురుగులు లేకుండా పూత పిందె ఫలదీకరణ జరగకుండా రాలిపోతుందంటే దానికి ప్రధాన కారణం బురాన్. కాబట్టి బురాన్ లోపం రాకుండా చూసుకోవాలి. సాధారణంగా ఏంటంటే బురాన్ లోపం ఉంటే మొత్తం పువ్వు చిన్నగా మారడం, పూత కాయ కూడా చిన్నగా మారి కాయలో మధ్యలో పగులు రావడం, కాయ నూలు రాకపోవడం, అదే కాయ సరిగా పగలకపోవడం, మొక్క గిరిసబారిపోయి కాండంపై పగళ్ళు ఏర్పడడం, కాయలపైన పగులు ఏర్పడడం వంటి లక్షణాలు మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా రైతులు 600 అయినా 106 అయినా ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు బొరాన పోషకాన్ని మీ మొక్కలపైన పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా లీటర్ నీటికి 1.5 గ్రాముల బొరాక్స్ మన మార్కెట్లో దొరుకుతుంది, అంటే ఎకరానికి 300 గ్రాముల బొరాక్స్ ఖచ్చితంగా 200 లీటర్ల నీటిలో కలిపి మొక్క అంత తడిచేటట్టుగా 1-2 సార్లు 7-10 రోజుల వ్యవధిలో పిచికారి చేసుకుంటే దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు గమనించాలి. ఈ బొరాక్స్ ఇప్పుడు చాలా మార్కెటర్లు కూడా ఇప్పుడు మనకు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా ఏంటంటే అక్యు స్ప్రే రూపం అక్యు స్ప్రే అనేది చెప్పేసి అక్యు స్ప్రే అనేది ఇప్పుడు కొరమండల వాళ్ళకి కూడా అదేవిధంగా వేరే ఇతర కంపెనీల వాళ్ళకి కూడా అందుబాటులో ఉంది. ఈ అక్యు స్ప్రేలో ఏంటంటే ప్రధానంగా నత్రజని పోషకం 11%, అదేవిధంగా పొటాస్ పోషకం 37%. పొటాస్ నత్రజని చాలా పోషకం ఇప్పుడు ఈ సమయంలో అవసరం. కాబట్టి ఒకవేళ మీకు నీటి వసతి లేకపోతే అందులో పాటుగా ఎకరానికి 2 కిలోలు ఖచ్చితంగా 200 లీటర్ల నీటిలో కలిపి
పిచికారి చేసుకుంటే సాధారణంగా ఈ పంట మంచి ఏపుగా రావడమే కాకుండా నిగడగా మంచి ఏపుగా రావడమే కాకుండా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రోమర్ ఆక్యూ స్ప్రే లో ముఖ్యంగా ఏంటంటే ఈ నత్రజని పొటాషియం అనే కాకుండా ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా జింకు గానీ బొరాన్ గానీ మెగ్నీషియం ఆక్సైడ్ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మెగ్నీషియం లోపం రాకుండా జింకు లోపం రాకుండా బొరాన్ లోపం రాకుండా కూడా ఇది కాపాడుతుంది కాబట్టి దయచేసి ఈ సమయంలో మీరు ఈ ఆక్యూ స్ప్రే కాటన్ అని చెప్పేసి దాన్ని కూడా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా మనం ఈ బీటీ పత్తిలో ప్రధానం చూసుకున్నప్పుడు ఏంటంటే జింకులో కూడా చాలా ప్రధానమైంది. ఈ జింకు లోపం ఏంటంటే మీ చాలా మంది తెలుసు సాధారణంగా అంటే ముఖ్యంగా ప్రధాన పోషకాలు నత్రజని లోపం పొటాష్ లోపం బాసం లోపం ముదురాకుల పైన వస్తే జింకు లోపం ఈ బొరాన్ లోపం ఇతర సూక్ష్మ పోషకాల లోపాలు గంధకం లోపం పై ఆకుల పైన వస్తాయి లేదా ఆకుల పైన ఈ లోపాలు మనకు కనబడతాయి. అందులో జింకు లోపం చూసుకున్నప్పుడు ఏంటంటే ఆకులు పసుపు రంగులో మారిపోవడం ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉండడం మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోవడం ఆకులు గిరిసబడిపోయి చిన్నగా అయిపోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే దాదాపు సుమారు 10 నుంచి 15% దిగుబడి తగ్గిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ ఆఖరి దుక్కులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఆ సమయంలో మీకు జింకు దొరకనట్లయితే జింకు వేసుకునే రైతులు ఇప్పుడు కూడా జింకు సల్ఫేటు థియామిన్ రూపంలో కానీ జింకు సల్ఫేట్ రూపంలో కానీ జింకు ఆక్సైడ్ రూపంలో కానీ మీరు పంట పైన సాగు చేసుకుంటే పంట పైన మీరు పిచికారి చేసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా జింకు లోపం రావడానికి చాలా కారణాలు ఉంటాయి. సాధారణంగా రైతులు పంట మార్పిడి చేయకపోవడం ఒకే పంట మూస పద్ధతిలో పత్తి వేసిన పొలంలో ప్రతి పంట వేయడం మూస పద్ధతిలో ఒకే రకంగా వేస్తూ ఉండడం బాసం ఎరువులు చాలా ఎక్కువ మొత్తంలో వాడడం అదేవిధంగా నల్లరేగడి భూములలో సాధారణంగా పిహెచ్ 9.5 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చౌడు భూములకు ఉంటుంది కాబట్టి వాటిలో సహజ సిద్ధంగా జింకు లోపం ఏర్పడడం ఇలాంటి అన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి జింకు సల్ఫేటు ఎకరానికి 20 కిలోలు ఆఖరి దుక్కులు వేసుకోవాలా లేదంటే ఈ సమయంలో మాత్రం జింకు సల్ఫేట్ను పైపాటుగా ఎకరానికి 400 గ్రాములు పైపాటుగా పిచికారి చేసుకుంటే మీ యొక్క దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం పంట దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జింకు తర్వాత మనం ప్రధానంగా చూసుకుంటే ఈ మధ్య బీటీ పత్తిలో ప్రధానంగా పండగ దిగులు వస్తుంది. పండగ దిగులు చాలా వర్షం పడ్డ వెంటనే బీటీ పత్తిలో ఆకులు పసుపు రంగులకు మారిపోయి అంటే ముదురు ఆకులు పసుపు రంగులకు మారిపోయి ఒకసారి రాలిపోవడం అదేవిధంగా కాయలు కూడా ముదురు గోధుమ రంగులో మారిపోవడం కాయలు చిన్నగా రావడం అనేది ఈ మధ్య మనం చూస్తున్నాము. ముఖ్యంగా వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు భూమిలో సూక్ష్మ రంధ్రాలు స్థూల రంధ్రాలు నీటితో నిండిపోయినప్పుడు మొక్క వేరు వ్యవస్థకు సరైన ఆక్సిజన్ అంటే గాలి అందుబాటులో రానప్పుడు కాలక్రమేణా ఈ పండగ తెగులు ఎక్కువగా అయిపోయి మొక్క గిరిసబారిపోయి మొక్క ఏవో పెరగడం ఆగిపోతుంది కాబట్టి తద్వారా కూడా మన దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా రైతులు ఈ పండగ తెగులు రాకుండా ముఖ్యంగా మెగ్నీషియం సల్ఫేటు 10 గ్రాములు యూరియా కానీ అంటే మనం మెగ్నీషియం సల్ఫేటు 10 గ్రాములు యూరియా కానీ డిఏపి కానీ 10 గ్రాములు అంటే 2 కిలోల మెగ్నీషియం సల్ఫేటు ఎకరానికి 2 కిలోల యూరియా ఎకరానికి పైపాటుగా పిచికారి చేసుకుంటే చాలా బాగుంటుంది. రైతులు ఈ సమయంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాలు పడినప్పుడు పైపాటుగా మీరు 2% యూరియా ద్రావణాన్ని కానీ మెగ్నీషియం సల్ఫేట్ కానీ పైపాటుగా పిచికారి చేసుకుంటే మీ పంటకు చాలా బాగుంటుంది ఖర్చు కూడా తక్కువ. అదేవిధంగా ప్రధానంగా పత్తిలో పూత పిందె రాలిపోవడం అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంది. అందులో ఏంటంటే ఈ వాతావరణం ఉన్నప్పుడు తేమలో అంటే వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ముఖ్యంగా పూత పిందె ఎక్కువగా రాలుతుంటుంది. ఈ పూత పిందె రాలకుండా ముఖ్యంగా ఈ మనకు నాప్తనాలిస్టిక్ యాసిడ్ దాన్ని మార్కెట్లో ప్లానోఫిక్స్ అనే రూపంలో ఇది దొరుకుతుంది. ఎకరానికి 40 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో మొక్క అంతా కలిసేటట్టు కొడితే పూత పిందె రాలకుండా ఉంటుంది. అదేవిధంగా పూత కాయ మంచిగా వచ్చి దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిని మీరు వీలుంటే 2% యూరియా ద్రవణంతో కానీ లేదంటే 20 గ్రాముల డిఏపితో కానీ కలిపి మీరు పిచికారి చేసుకుంటే ఒక 2 సార్లు పిచికారి చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు గమనిస్తే మీకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన పోషకాలన్నీ ముఖ్యంగా
భూమిలో మొక్కలకు ఎలా అందుతాయి అంటే, ఒకటి భూమి నుండి నెల నుండి అందుతాయి, రెండవది ఏంటంటే పట్టి చేసింది అంటే మనం మొక్కలను పైపుల ద్వారా అంటే మన డ్రిప్ ద్వారా నీటిని అందించినప్పుడు ఆ సమయంలో కూడా మనకు అందుబాటులో వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఆకులపై పిసికరేసినప్పుడు కూడా మొక్కలకు అందుబాటులో వస్తాయి. అంటే మనం పోషకాలను మూడు రూపాలలో మూడు రకాలుగా మనము మొక్కలకు అందించవచ్చు. ఒకటి ఏంటంటే నేలలో ప్రధానంగా ఏంటంటే యూరియా, పొటాసు, అదేవిధంగా భాస్వరాన్ని మన నేలలో వేసుకుంటే వాటి వేరు వ్యవస్థ, మొక్క పెరగడము, వాటి నాణ్యత పెరగడం అనేది వస్తుంది. కాబట్టి ఆ నేలలో వేస్తున్నలా అదేవిధంగా పట్టికేసిన డ్రిప్ పద్ధతిలో కూడా మనము ఎక్కువగా పోషకాలను వేసుకుంటే డ్రిప్ పద్ధతిలో వేసుకుంటే ఇంకా ఆ ఎరువు యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి తద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ పట్టికేసిన పద్ధతిలో వేసుకుంటే కూడా చాలా మంచిది. దానిలో డ్రిప్ పద్ధతిలో వేసుకుంటే మొక్కకు మొక్క వేరు వ్యవస్థ దగ్గరనే ఈ పోషకం అందుతుంది. కాబట్టి తద్వారా కూడా దిగుబడి రెట్టింపు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పట్టికేసిన ద్వారా కూడా మనం వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం సరైన పోషకాలు సరైన మొత్తంలో వేసుకున్నప్పుడు మనకు మొక్క పెరిగిన తర్వాత పైపాటున మనకు చాలా లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లోపాలు వచ్చినప్పుడు లోపల పైపాటు మనకు కనబడుతుంది. ఉదాహరణకు జింకు లోపం లేదా ఆకుల పైన వస్తుంది. మొత్తం ఆకుల మధ్య ఈనెల మధ్య భాగం మొత్తం పసుపు రంగులో మారిపోతుంది. ఆకులు చిన్నగా విడిసబారిపోయి మొక్క ఎదుగుదల ఉండదు. అదేవిధంగా మెగ్నీషియం లోపం పైపాటుకు వచ్చినప్పుడు ఆకు మొత్తం ముదురు రంగులో మారిపోతుంది. ఈనెలు పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కాబట్టి అది మన మెగ్నీషియం లోపం పైపాటు మనకు కనబడుతుంది. అలాంటి సమయంలో ఆకులపై మనం పిసికరేసుకోవాలి. ఆకులపై పిసికరేసుకోవాలంటే మెగ్నీషియం సల్ఫేట్ అందుబాటులో ఉంది. అదేవిధంగా నేను ఇందాక చెప్పినటువంటి ఆక్యూ స్ప్రే అని చెప్పేసి అందులో ఆక్యూ స్ప్రేలో మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది, జింక్ ఉంటుంది, బొరాన్ ఉంటుంది, అదేవిధంగా నత్రజని ఉంటుంది, పొటాషియం ఉంటుంది. వీటిని కూడా పైపాటు వేసుకుంటే ఆకులు సాధారణంగా అంటే ఆకుపచ్చగా ఉండేసేసి ఈ లోపాల నివారణకు కూడా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా జింక్ సల్ఫేటు, బొరాక్స్ 1.5 గ్రాములు లీటర్ నీటికి అంటే ఎకరానికి 300 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి తీసుకొని బొరాన్ లోపం రాకుండా, పూత పిండి రాలకుండా, మొక్క అంటే పూత మంచి పదిదగ్గర చెంది కాయలు ఏర్పడేటట్టు చేస్తుంది. కాబట్టి పైపాటున ఇలాంటి పిసికలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా సాధారణంగా ఏంటంటే ఈ ఆకులపై మనం ఎందుకు పిసికారి చేయాలి అని మీకు చాలా మందికి మీకు డౌట్స్ రావచ్చు. అంటే ముఖ్యంగా ఏంటంటే పోషక వినియోగ సామర్థ్యం అంటే ఎరువు వినియోగ సామర్థ్యం ఎక్కువగా పెరిగి అది దాదాపు సుమారు 70 నుంచి 90% వరకు మొక్కకు లభ్యంగా ఉండి తద్వారా దిగుబడి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే నెలలో వేసే దానికంటే డ్రిప్ పద్ధతిలో డ్రిప్ పట్టికేసిన ద్వారా వేస్తే పోషక వినియోగ సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఆకులపై పిసికరేసినప్పుడు కూడా సరైన సమయంలో సరైన విధంగా పిసికరేసినప్పుడు కూడా దాని ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి తద్వారా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు పిసికరేసేటప్పుడు శాస్త్రవేత్తల సలహాలు పాటించి వ్యవసాయ శాఖ వారి సలహాలు పాటించి పిచికారి చేస్తే మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా వేరే ఇతర కంపెనీ ప్రొడక్ట్ చూసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని ప్రొడక్ట్స్ చూసుకున్నప్పుడు గ్రోమోర్ స్మాంటా అని ఈ మధ్య మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. అందులో ముఖ్యంగా నత్రజని భాస్వరం పోషకాలు ఉంటాయి. ఇవి కూడా మనము ఒకవేళ భాస్వరం లోపం ఉన్నప్పుడు వీటి కూడా మనం పైపాటుగా పిచికారి చేసుకుంటే లాభదాయకం. అంటే తద్వారా ఏంటంటే ప్రధానంగా ఏంటంటే మొక్కల వేర్లు బలంగా ఉంటుంది. అదేవిధంగా మొక్క పెరుగుదలకు ఎక్కువ ఉంటుంది. పూత పిందే కాయ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి తద్వారా దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా రైతులు ప్రధానంగా సమగ్ర పోషక యజమానితో పాటుగా సమగ్ర సస్యరక్షణ కూడా చేపట్టాలి. తద్వారా కూడా మీకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా రైతు సోదరులు ఏంటంటే మీకు వ్యవసాయం కొత్త కాదు, మీ అందరికీ వ్యవసాయం తెలుసు. ఆ వ్యవసాయాన్ని మూస పద్ధతిలో కాకుండా కొంచెం నూతన శాస్త్రీయ సాంకేతిక విధానాన్ని పాటించి తద్వారా ఎక్కువ దిగుబడిని సాధించినట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మీరు ఈ వాతావరణంలో ప్రధానంగా మొక్క బడినట్టు ఉంటే ఒకవేళ మీ చిలక భూములలో పోషకాలు అందుబాటులో ఉండకపోతే మాత్రం మీరు ప్రధానంగా ఈ ఆక్యూ స్ప్రే కాటన్ పిసికారి చేసుకుంటే అందులో నత్రజని ఉంటుంది, పొటాషియం ఉంటుంది, జింక్ ఉంటుంది, బొరాన్ ఉంటుంది, అదేవిధంగా మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మనకు వేరే పోషక లోపాలు రాకుండా కాయ పూత పిండి ఇవన్నీ వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు కొన్ని సూచనలు పాటించి తద్వారా దిగుబడి యొక్క సాధించాలని కోరుకుంటూ ఈ కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి రైతుల ఆదాయం కొరకు, రైతు ఆదాయమే రెట్టింపు లక్ష్యంగా పనిచేస్తుంది. ఎందుకంటే మా ప్రాంతంలో నాది ఆర్మూర్ ప్రాంతం నిజామాబాద్ జిల్లాలో. మా ప్రాంతంలో రైతులు అందరూ
నా సొంత పొలంలో కూడా మేము ఒకే రకమైన మూసపతిలో వరి పంట వేయకుండా వరి పంట వేసిన వెంటనే పెసర కానీ మినుము కానీ లేదంటే పొద్దుతిరుగుడు కానీ అదేవిధంగా ఉల్లిగడ్డ కానీ ఇలా పంట మార్పిడి ఒకే పద్ధతిలో మూసపతిలో కాకుండా పంట మార్పిడి చేసుకుంటా వెళ్తారు కాబట్టి అక్కడ రైతులు చాలా లాభాలు సాధించడం కాకుండా అక్కడ కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే చాలా మంది రైతులు జస్ట్ ఒక మెంతం కూర కొత్తిమీరలో పండించుకుంటూనే ఎకరానికి లక్ష నుంచి 2 లక్షల లాభం పొందుతున్న రైతులు కూడా అక్కడ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు మూస పద్ధతిలో ప్రతి పైరు పంట ఒకే రకంగా వేయకుండా పంట మార్పిడి చేసుకుంటూ 10 ఎకరాల పొలంలో కనీసం 2 ఎకరాలు అంటే 5 ఎకరాలు పత్తి మిగతా 5 ఎకరాల్లో మొక్కజొన్న కానీ జొన్న కానీ అంటే ఇతర రకాల పంటలు కానీ కూరగాయలు కానీ ఇవి సాగు చేసుకుంటే సమగ్ర పంట యజమాన్య పద్ధతులు పాటించుకుంటూ అదేవిధంగా సాధన ఏంటంటే మనం సమీకృత వ్యవసాయం చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. అలా మీరు చేయాలని తద్వారా మీరు దిగుబడి రెట్టింపు కావాలని ఆదాయం రెట్టింపు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రోమర్ కురమండల వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంతకు నేను ముగిస్తున్నాను. ఇప్పుడు సమగ్ర పత్తిలో సమగ్ర పోషక సమగ్ర సస్య రక్షణ పైన మీకు వివరంగా ప్రస్తుతం మీకు తెలుసు. తెల్లదోమ ఉంది, అదేవిధంగా గులాబీ రంగు పురుగు కూడా వస్తుంది, అదేవిధంగా బీటి పత్తిలో లదే పురుగు కూడా వస్తుంది. కాబట్టి వాటిపైన మీకు సమగ్రంగా వివరించడానికి మా కృషి జ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఈ నాగరాజ్ కూడా అందుబాటులో ఉన్నారు. మీకు ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మీరు కృషి జ్ఞాన కేంద్రం వారిని కూడా సంప్రదించవచ్చు. అదేవిధంగా మీ గ్రామంలో ఎక్కువ లోపాలు ఉంటే, ఎక్కువ పోషక లోపాలు కానీ ఎక్కువ చీడపీడలు ఆశిస్తే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మీ గ్రామానికి వచ్చి అక్కడ మీకు శిక్షణ ఇచ్చి మీకు ఇలాంటి సమగ్ర పోషక యాజమాన్యం సమగ్ర సంరక్షణ అదేవిధంగా రైతు సంఘాలు ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటి విషయాలపైన సమగ్ర ఆహ్వానం కలిగిస్తాము. కాబట్టి దయచేసి శాస్త్రవేత్తల సూచనలు సలహాలు పాటించి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కొంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా క్లుప్తంగా చక్కగా రైతులకు బాగా అర్థమయ్యే విధంగా నీట్ గా చెప్పారు. సో మనందరి తరఫున డాక్టర్ రాజేశ్వర్ నాయక్ సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ యొక్క సూచనలు రైతు సోదరులందరూ పాటించి మంచి దిగుబడులు పత్తి పంటలో తీయాలని ఆశిస్తూ తర్వాత మనకి ఈ యొక్క సస్యరక్షణ పద్ధతుల్లో సంబంధించి డాక్టర్ సి నాగరాజు గారు మనకి వివరిస్తారండి. ఒక్క క్షణము, మీకు పిపిటి నేను వేరేది షేర్ చేస్తున్నాను. యా ఒక్క క్షణం అండి, మీకు లైవ్లో వస్తూ ఉంది. రవీంద్ర గారు చెప్పండి. యా రవీంద్ర గారు, ఒకసారి ఈ లైవ్ ఇది మనకి పిపిటి షేర్ చేస్తా ఉంటే తీసుకోవట్లేదు ఇది.
గెస్ట్ ద్వారా లాగిన్ అయ్యారండి? ట్యాబ్ లో గెస్ట్ ద్వారా లాగిన్ అయ్యారా? గెస్ట్ ద్వారానే ఉన్నాను ఇందాక నుంచి, అంటే సేమ్ సేమ్ దాంట్లోనే ఉన్నాను. ఆఫ్లైన్ వెళ్ళింది ఆ సిస్టమ్ మీరు చూపిస్తుంది. ఆఫ్లైన్ వెళ్ళిందా? అవును సార్. సార్ ని మాట్లాడమండి లోపల, మీరు అది ట్రై చేద్దరు ఓకే, లేదంటే మీరు టేక్ యువర్ టైం, అది ఆన్లైన్ తీసుకురావాలి మీరు, అంటే గెస్ట్ గెస్ట్ లింక్ ద్వారా లాగిన్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ రీలాగిన్ కమ్మంటారు? ఒకసారి ఆ సిస్టమ్ వరకు ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్ ఉన్న సిస్టమ్. కరెంట్లీ ప్రెజెంటేషన్ సిస్టమ్ మీదే ఉన్నానండి నేను, సెపరేట్ ఇంకోటి లాగిన్ కాలేదు. అయితే దాంట్లో కింద మన మైక్ వీడియో పక్కన ఇది ఉంటుందండి, షేర్ స్క్రీన్ అని ఉంది, అది క్లిక్ చేయాలి మీరు ప్రెజెంటేషన్ ఓపెన్ చేసిన తర్వాత. అలాగే చూపిస్తుందండి, షేర్ స్క్రీన్ బ్లాక్ చూపిస్తామండి. దట్స్ ఆల్ వి కెన్ డు అండి. ఇప్పుడు మీరు క్లోజ్ చేసినప్పుడు పోయింది అది ఇందాక ఉండే, అంటే అది ఒక పీపీటీ, అది క్లోజ్ చేశాను, ఇంకో పీపీటీ సెకండ్ పీపీటీని కనెక్ట్ చేయడానికి అన్నమాట. మీరు ఓపెన్ చేశారు సిస్టమ్ లో? యా ఓపెన్ లో ఉంది, పీపీటీ కూడా ఓపెన్ ఉంది ఆల్రెడీ. ఓకే, షేర్ స్క్రీన్ బ్లాక్ ఉందా అండి? అవునండి. షేర్ స్క్రీన్ ఒకటి బ్లాక్ లో ఉంది, రావట్లేదు. Sir, my request is to use that and continue, sir. Okay. అందరికీ నమస్కారం అండి. నా నాగరాజు, కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లిలో సస్యరక్షణ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ యూట్యూబ్ లైవ్ లో పత్తిలో సమగ్ర పోషక యాజమాన్యం మరియు గులాబీ రంగు పురుగు యొక్క సమగ్ర యాజమాన్యం పైన ఈ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కోరమండల్ ప్రతినిధులు రుక్మాంగధర్ రెడ్డి గారికి, రామకృష్ణ గారికి మరియు ఇతర హెడ్ ఆఫీస్ సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చాలా తీరికలేని సమయం అయినా కూడా వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు అందరికీ కూడా నమస్కారం అని, ముఖ్యంగా మనం పత్తిని చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో కానీ తర్వాత ప్రధానమైనటువంటి జిల్లాల్లో పండించే అది ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట. సుమారుగా ఇది రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 24 లక్షల హెక్టార్లో సాగు చేస్తూ మనకు దేశంలో చూసుకున్నట్లయితే సాగు విస్తీర్ణంలో కానీ ఉత్పత్తిలో కానీ 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే ఇది ఏకవార్షిక పంటగా మనం సాగు చేస్తూ ఉన్నాం. రైతు సోదరులందరూ కూడా, అంటే 2000 ముందు వరకు కూడా మనం వివిధ రకాలైనటువంటి పత్తి హైబ్రిడ్స్ సాగు చేసి మనం కాయతుల్చు పురుగులు కానీ రసం పీల్చే పురుగుల బారిన కానీ పడినటువంటి సందర్భం. కానీ మనకు 2002 తర్వాత ఎప్పుడైతే ప్రైవేట్లో బీటీ హైబ్రిడ్లు, BG1 కావచ్చు, BG2 కావచ్చు, వివిధ రకాల పత్తి హైబ్రిడ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కాయతుల్చు పురుగుల వల్ల కలిగేటువంటి నష్టం దాదాపుగా తగ్గిపోయింది. కానీ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, అంటే అధిక వర్షపాతం కావచ్చు, లేదంటే అధిక ఉష్ణోగ్రతలు కావచ్చు, ఇలాంటి మారుతున్న పరిస్థితుల వల్ల మనకు కాయతుల్చే పురుగుల యొక్క నష్టం, అంటే వాటి వల్ల కలిగేటువంటి నష్టం తగ్గినప్పటికీ మనకు రసం పీల్చే పురుగులు మరియు తెగుళ్ల బెడద అనేది పత్తి సాగులో ప్రధానమైనటువంటి సమస్యగా మనకు ఈ రోజున రైతు సోదరులు ఎదుర్కొంటూ ఉన్నారు. దాంతోపాటు మనకు గులాబీ రంగు పురుగు అయితేనేమి, తర్వాత పొగాకు లద్దె పురుగు అయితేనేమి, ఈ 2 రకాల కాయతుల్చే పురుగులు కూడా తిరిగి పెట్టడం వల్ల మనకు పత్తి సాగు అనేది చాలా కష్టతరంగా పెట్టుబడి పెంచేటువంటి పంటగా తయారైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పత్తిలో కాయతుల్చే పురుగులు, అంటే మనకు గులాబీ రంగు పురుగు కావచ్చు, లద్దె పురుగు కావచ్చు, 2002 ఎప్పుడైతే బీటీ సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చిన తర్వాత, అంతకుముందు ఏంటంటే
పత్తి సాగు చేయాలంటే రకరకాల కాయతుల్చ పురుగులు వచ్చేసి రకరకాల పురుగు మందుల పిచికారీ చేసేసి మన పెట్టుబడి పెంచుతూ వాతావరణాన్ని కలుషితం చేసేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉండేది. కానీ 2002 తర్వాత ఎప్పుడైతే మనకు బీటీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందో ఈ శనగపచ్చ పురుగు అయితేనేమి, తర్వాత స్పాటెడ్ బోల్వామ్ అంటాం ఆ బోల్వామ్ అయితేనేమి, ఇవి తగ్గుముఖం పట్టినాయి. కానీ మనకు రైతు సోదరులు పాటిస్తున్నటువంటి యాజమాన్య పద్ధతులు అయితేనేమి, ఇందాక మనం అనుకున్నటువంటి వాతావరణ పరిస్థితులే కావచ్చు, ఈ మళ్ళీ గులాబీ రంగు పురుగు కానీ తర్వాత లద్దె పురుగు కానీ తిరిగి పెట్టడానికి ఆస్కారం కల్పిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వర్షపాతం ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసంలో కనుక మనకు 500 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు, లేదంటే అక్టోబర్ డిసెంబర్ మాసాలలో మనకు 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు, తర్వాత పగటి ఉష్ణోగ్రతలు కానీ గాలిలో ఉండేటువంటి తేమ శాతం కానీ ఈ గులాబీ రంగు పురుగు పెరగడానికి మనకు చాలా అవకాశం కల్పిస్తుంది. అంతేకాకుండా రైతులు సాగు చేస్తున్నటువంటి దీర్ఘకాలిక హైబ్రిడ్ అయితేనేమి, తర్వాత పత్తి తీత అంటే కూలీల కొరత వల్ల మనకు పత్తి తీత ఆలస్యం అవడం కానీ, తర్వాత నీటి సౌకర్యం ఉన్న చోట రైతు సోదరులు డిసెంబర్ జనవరి మాసాల వరకు కూడా మనకు ఈ పత్తి పంటను పొడిగించడం వలన ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది క్రమక్రమంగా నానాటికి పెరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా మనకు ఈ పురుగు ఉనికిని రైతు సోదరులు ఎప్పుడు గమనిస్తూ ఉంటారంటే మనకు నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఎప్పుడైతే పత్తి తీయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ కాయల్లో ఉండేటువంటి దూది రంగు మారి డ్యామేజ్ అయ్యి, అంటే గులాబీ రంగు పురుగు తినడం వల్ల డ్యామేజ్ అయ్యి మనకు కాయ పగిలినప్పుడే లక్షణాలు అనేటివి బయటికి బహిర్గతం అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో రైతు సోదరులు ఏమీ చేయలేని పరిస్థితి పత్తి నష్టపోవడం తప్ప. కావున మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టకపోతే, అంటే విత్తనం విత్తుకున్నప్పటి నుంచి పత్తి తీసేంత వరకు కూడా ఒక సమగ్రమైనటువంటి సస్యరక్షణ చర్యలు కనుక మనం పాటించినట్లయితే ఈ పురుగు ఉధృతికి మనం భవిష్యత్తులో ఈ బీటి పత్తి సాగు చేయడం అనేది ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పురుగు యొక్క లక్షణాలు అయితేనేమి, తర్వాత అవి నష్టపరిచే విధానం పైన అయితేనేమి, తర్వాత దానిలో తీసుకోవాల్సినటువంటి సస్యరక్షణ చర్యల మీద సమగ్రమైనటువంటి అవగాహనను పెంచుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ముఖ్యంగా పురుగు ఉధృతిని మనం ఆపాలంటే మనకు గుర్తింపు లక్షణాలు అనేవి చాలా ముఖ్యం. ఇవి గుడ్లు అయితేనేమి, చిన్న చిన్న లార్వాలు అయితేనేమి, తర్వాత కాయల్లోకి పోయిన తర్వాత అవి నష్టపరిచే విధానం ద్వారా అయితేనేమి, మనం ఏంటంటే గుర్తింపు లక్షణాలను చాలా ముమ్మరంగా అవగాహన చేసుకుని పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ పురుగు జీవిత చక్రం చూసుకున్నట్లయితే మనకు 3 నుంచి 6 వారాలుగా ఉంటూ గుడ్డు లార్వా పీపా దశల్ని కలిగి ఉన్నటువంటి పురుగు. ముఖ్యంగా ఆకు అంటే ఎప్పుడైతే మనకు పత్తిలో పూత అనేది స్టార్ట్ అవుతుందో మొదలవుతుందో అప్పుడు లేత కొమ్మల మీద, పూమొగ్గల మీద, లేత లేత కాయల మీద మనకు ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఆడపురుగు గుడ్లు పెట్టడం వల్ల ఆ గుడ్లు పొదిగబడినటువంటి పిల్ల పురుగులు కాయ లోపలికి లేదంటే పూమొగ్గలోనికి చొచ్చుకొని పోయి ఆ లోపలి పదార్థాలను తినడం వలన పువ్వులు అయితే గుడ్డి పూలుగాను, తర్వాత కాయలైతే గుడ్డి కాయలుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి రంధ్రాలని మనం మన కంటితో చూస్తూ గుర్తించలేము, కాబట్టి అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి లక్షణాలు మనకు బయటికి కనబడదు. కాబట్టి ఈ దూది యొక్క రంగు కానీ నాణ్యత కానీ పూర్తిగా దెబ్బతిని మనకు చివరిలోనే కనబడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పురుగు యొక్క జీవిత చక్రంతో పాటు పురుగు యొక్క ఈ గుర్తింపు లక్షణాలను కూడా మనం అవగతం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఈ పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం నేర్చుకున్న తర్వాత పురుగు అనేది 4 దశల్లో మనకు పత్తి పంటను నాశనం చేస్తూ ఉంటుంది. కావున దీనికి ఒక 4 అంచెల సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం పాటించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉన్నది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పంట లేని సమయంలో, తర్వాత పత్తి విత్తడానికి ముందు, తర్వాత పంట కాలం అంటే ఈ సమయంలో, తర్వాత ఈ పంట తీసిన తర్వాత అంటే మనం ఏదైతే 1, 2, 3 ఖాతలు తీస్తామో దాని తర్వాత మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అనే దాని మీద కూడా మనకు వచ్చే వానాకాలంలో పురుగు ఉధృతిని అంచనా వేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనం పంట లేని సమయంలో అయితే వేసవి దుక్కులు చేసుకోవాలని చెప్తాం. ఏదైతే కోశస్థ దశలు భూమి లోపల ఉంటాయో, మనకు కాయలలో పత్తిలో మిగిలిన భాగాల్లో ఉంటాయో, అవన్నీ కూడా బహిర్గతం అవుతాయి. ఎండకు ఎండి తర్వాత వివిధ రకాల పక్షులకు ఆహారంగా మారి మనకు ఉధృతిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం జిన్నింగ్ మిల్లుల దగ్గర చూసుకున్నట్లయితే పత్తి జిన్నింగ్ చేసిన తర్వాత ఆ గింజలన్నీ కూడా ఆ పక్కన ఒక కుప్పలాగా వేసేస్తారు. దానివల్ల ఏమైందంటే ఈ పురుగు తన జీవిత చక్రాన్ని ఆ విత్తనాల్లో కంటిన్యూ అంటే కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది.
కావున ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్తన నిల్వ అనేది జిన్నింగ్ మిల్లుల దగ్గర చేయరాదు. తర్వాత పత్తి మూలలను కూడా మనం వంట చెరుకుగా ఇంటి దగ్గర యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి వంట చెరుకుగా పత్తి మూలలను మనం నిల్వ చేసినా కూడా ఈ పురుగు యొక్క జీవిత చక్రం అనేది కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ మూడు పద్ధతుల్ని కూడా అవలంబించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉన్నది. తర్వాత మనం పత్తి విత్తనానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా మనం ఏం చెప్తామంటే ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు పంట మార్పిడి చేసుకోవాలని చెప్తాం. దానివల్ల ఏమైతే అంటే ఈ గులాబీ రంగు పురుగు అనేది కేవలం పత్తిని మాత్రమే ఆశించి నష్టపరిచేటువంటి ఒక పురుగు. కావున మనం ఎప్పుడైతే పంట మార్పిడి చేస్తామో వీటి కోశస్థ దశలు వానల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి పత్తి పంట ఉండదు, కాబట్టి వాటి యొక్క జీవిత చక్రం అక్కడితోనే ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పంట మార్పిడిని ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు విధిగా చేపట్టాలి. అలాగే తక్కువ కాలపరిమితి గలటువంటి రకాలు, ముఖ్యంగా మనం పురుగు యొక్క ఉధృతిని చూసుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్ మాసాల నుంచి మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనం గనక పత్తి పంటను 6 నుంచి 7 నెలల్లోపు ముగించేసుకుంటే, అంటే డిసెంబర్ కల్లా మనం పత్తి పంట కాలాన్ని గనక ముగించేసి పత్తిని తీసేసి వేరే నీటి వస్తున్న చోట వేరే పంటకు వెళ్ళినట్లయితే మనకు పురుగు ఉధృతిని అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతాం. అలాగే పత్తి చేను చుట్టూ కూడా ఎలాంటి కలుపు మొక్కలు, ముఖ్యంగా తుత్తూరు బెండ కానీ తర్వాత దగ్గరలో బెండ పంట లేకుండా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉన్నది. తర్వాత ముఖ్యంగా పంట కాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలి, అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించి పురుగును కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మనం ఏం చెప్తామంటే లింగాకర్షక బుట్టల ఏర్పాటు, అంటే పత్తి విత్తినటువంటి 45 రోజుల నుంచి పురుగు ఉధృతి మనకు నవంబర్ డిసెంబర్లో మొదలైనా కూడా మనకు 45వ రోజు నుంచి పురుగు యొక్క ఉనికి అనేది మన పత్తి చేనులలో కనబడుతూ ఉంటుంది. దానికోసం మనం ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ 1 ఎకరం పొలంలో కనుక అమర్చుకున్నట్లయితే దానిలో పడేటువంటి మగ పురుగుల సంఖ్యను బట్టి మనం పురుగు ఉధృతిని అంచనా వేసి సమగ్రమైనటువంటి సస్యరక్షణ పిచికారీ మందులు చేసుకోవడానికి అవసరం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనం బుట్టలు పెట్టుకున్న తర్వాత 3 రోజులు చూసినట్లయితే ప్రతిరోజు 8 పురుగులు చొప్పున 3 రోజులు గనక 24 పురుగులను గనక మనం ఆ బుట్టలలో మగ పురుగుల్ని గమనించినట్లయితే సమగ్ర సస్యరక్షణ మందుల్ని పిచికారీ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీటితో పాటు 10% గుడ్డిపూలు గమనించిన లేదంటే 10% పురుగు ఆశించిన కాయలు కనిపించినా కూడా మనం వాటిని వెంటనే ఏరి నాశనం చేయాలి. దానివల్ల ఏమైందంటే పురుగు ఉధృతి అనేది పెరగకుండా మనం చేసుకున్న వల్ల అవుతుంది. అలాగే ఒకవేళ మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పురుగు అనేది ఆర్థిక నష్టపరిమితి స్థాయిని కనుక చేరుకున్నట్లయితే మనం ఈ లింగాకర్షక బుట్టల యొక్క సంఖ్యను పెంచుకోవడం, అంటే 4 నుంచి 8, 10 చొప్పున పెంచుకోవడం, లేదంటే ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవి మన బదనికలను 1 ఎకరంలో 4 చొప్పున మనం విడుదల చేసుకున్నా కూడా పురుగు ఉధృతి అనేది పెరగకుండా మనం కాపాడుకున్న వల్ల అవుతుంది. తర్వాత పురుగు మందులు పిచికారీ చేసుకోవడంలో కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే తొలి దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూత దశలో, చిన్నకాయ దశలో, మన రకరకాల దశలలో రకరకాల పురుగు మందులు అనేటివి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేప నూనె, అంటే అజాడి రెక్టిన్ 1500 ppm అనేటువంటి వేప కషాయం మందును మనం గనక తొలి దశలో, అంటే పూత 45వ రోజు విత్తిన 45వ రోజు నుంచి గనక మనం ఈ అజాడి రెక్టిన్ అనేటువంటి మందును గనక పిచికారీ చేసుకున్నట్లయితే ఏవైతే గుడ్డు దశ ఉంటుందో దాన్ని సమర్థవంతంగా నిర్మూలించి పురుగు తర్వాతి దశకు చేరుకోకుండా మనం అడ్డుకున్న వల్ల అవుతాం. తర్వాత పూత దశలో చూసుకున్నట్లయితే థయోడి కార్బన్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదంటే ప్రొఫినోఫాజ్ అనేటువంటి మందును 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు చొప్పున కనుక మనం 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క తొలి దశల్ని సమర్థవంతంగా నిర్మూలించిన వల్ల అవుతాం. తర్వాత చిన్నకాయ దశలో మనం సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైనటువంటి సైపర్మెథ్రిన్ అనేటువంటి మందును 1 మిల్లీలీటర్ చొప్పున లీటర్ నీటికి, తర్వాత ల్యాండా సైహలోత్రిన్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు, లేదంటే థయామిథాక్సమ్ లేదా ల్యాండా సైహలోత్రిన్ అనేటువంటి మిశ్రమ క్రిమి సంహారకాన్ని కనుక మనం లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్ చొప్పున కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని మనం అదుపులో పెట్టవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ మందుల్ని పంటకాల మొత్తంలో కూడా 1 లేదా 2 సార్లు కంటే ఎక్కువ పిచికారీ చేసుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మనకు రసం పీల్చే పురుగు అయినటువంటి తెల్లదోమ ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులు వివిధ దశల్లో ఈ గనక రకరకాల క్రిమి సంహారకాలను వాడుకున్నట్లయితే పురుగు యొక్క ఉధృతిని మనం చాలా వరకు కంట్రోల్ చేసుకున్న వల్ల మొత్తం. తర్వాత వచ్చేసి మనం
పంట తీసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా చాలా మంది రైతులు ఏంటంటే పత్తిని నీటి సాగు కింద కూడా సాగు చేస్తున్నారు. అలాంటి రైతులు ఏం చేస్తూ ఉంటారంటే డిసెంబర్ తర్వాత కూడా జనవరి ఫిబ్రవరి వరకు కూడా రకరకాల నీటి తడులు ఇచ్చుకుంటూ పంట తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు సోదరులు అలాంటి పనులు చేయకుండా 7 నెలలకు మించి పంట కాలాన్ని పొడిగించకండి. దానివల్ల ఏమవుతుందంటే పురుగు యొక్క జీవిత చక్రం కొనసాగి పురుగు యొక్క జీవిత చక్రాల సంఖ్య పెరిగి మనకు ఉధృతి అనేది చాలా తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు అలాంటి పని చేయకండి. పంటకాలం పూర్తయిన వెంటనే పశువులు కానీ గొర్రెలు కానీ మేకలతో కానీ మనం పత్తి చేనులో కనుక మేపినట్లయితే పురుగు యొక్క పోషస్త దశల్ని సమర్థంగా నిర్మూలించడం వల్ల అయితే అలాగే మన దగ్గర అందుబాటులో ఉండేటువంటి షెడ్డరు రోటర్ వేటర్లతో కనుక మనం ఈ పత్తి మూలను కలియదునినట్లయితే నేలకు సారంతో పాటు వాటిలో ఉండేటువంటి పోషస్త దశల్ని సమర్థవంతంగా నివారించడం వల్ల అవుతుంది. తర్వాత మనం చాలా వరకు పత్తి పూర్తయిన తర్వాత ఆ కట్టెని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిల్వ ఉంచకండి. ఎండిన మూలను తర్వాత విచ్చుకోనేటువంటి పత్తి కాయలను కనుక మనం పీకేసి తగరబెట్టుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనం సమూలంగా నిర్మూలించడం వల్ల అవుతాం. తర్వాత ఎక్కడైతే నీటి వస్తుందో అక్కడ కనుక మనం భూమికి ఒకసారి బాగా నీరిచ్చినట్లయితే ఆ పోషస్త దశలన్నీ కూడా భూమిలో నుంచి బయటకు వచ్చి మనకు పక్షులకు ఆహారంగా తయారయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ 4 అంచెల సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని పద్ధతిగా పాటించినట్లయితే మనకు పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకున్న వల్ల అవుతాం. తర్వాత అధిక దిగుబడులు పొందిన వల్ల అవుతాం. తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న మరొక పురుగు ఏంటంటే పొగాకు లద్దె పురుగు. ఎడతెరిపి లేకుండా అధిక వర్షాలు పడడం, తర్వాత పైరు యొక్క అన్ని దశల్లో కూడా ఆశించినటువంటి ఆస్కారం ఉన్నటువంటి పురుగు. ఇది ముఖ్యంగా ఏం చేస్తుందంటే గుడ్లను ఆకుల కింద పెడుతుంది. ఆ గుడ్ల నుంచి పొదగబడినటువంటి చిన్న చిన్న లార్వాలు ఏం చేస్తాయంటే పత్రహరితాన్ని గీకి తినడం వల్ల మనకు రకరకాల ఇబ్బందులు అనేటివి జల్లెడాకులుగా మారడం, తర్వాత పెరిగేటువంటి మన లద్దె పురుగులను ఏం చేస్తాయంటే ఆకుల ఈనల్ని మాత్రమే మిగిల్చి మిగిలిన పత్రహరితాన్ని మొత్తం కూడా కొరికి తింటాయి. దీనివల్ల జల్లెడాకులు అవి క్రజన్య సంయోగ్రియ జరగ దిగుబడులు తగ్గేటువంటి ఆస్కారం కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది ఓన్లీ ఆకుల్నే కాదు, మొగ్గల్ని కావచ్చు, పువ్వుల్ని కావచ్చు, కాయల్ని కావచ్చు, మొక్కలోని ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఆశించి నష్టాన్ని కలిగించేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పురుగు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పగటిపూట ఈ పురుగు అనేది మొక్క యొక్క మొదళ్లలో భూమి లోపల పగుళ్లలో ఉండి రాత్రిపూట పైరు మీదకి ఆశించి నష్టాన్ని కలిగజేస్తాయి. కాబట్టి మనం గనక సస్యరక్షణ చర్యలు చేపట్టేటప్పుడు మాత్రం ఎప్పుడైతే పురుగు వచ్చేటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సాయంత్రం పూలలో లేదంటే ఉదయం పూట ఎండ రాకముందు మనం ఈ యాజమాన్య పద్ధతిలో మనం చేపట్టాల్సి ఉంటుంది. తర్వాత ఈ పురుగు కూడా మనకు రకరకాల గత 2-3 సంవత్సరాల నుంచి మనం పత్తిలో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దీని నివారణకు మనం ఎర్రపంటగా 1 ఎకరానికి 20 ఆముదం మొక్కలను వేసుకోవడం, లేదంటే పురుగు ఉనికి స్టార్ట్ అయ్యే టైంలోనే మనం 4 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని ఉధృతిని గమనించుకుంటూ వేప గింజల కషాయాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క ఉనికిని ఉధృతిని అదుపు చేసుకున్న వల్ల అయితే తర్వాత మనకు మార్కెట్లో దొరికేటువంటి రకరకాల మందులు నోవాలిరన్ అయితేనేమి, లూఫెంజిరన్ అయితేనేమి, థైడికార్బ్ అయితేనేమి, ఎమామెక్టిన్ బెంజోయేట్ అయితేనేమి, అంటే ఇవన్నీ కూడా స్టేజ్ స్పెసిఫిక్ కెమికల్స్ అంటాం. అంటే పురుగు యొక్క దశల్ని బట్టి మనం ఈ మందుల్ని వాడాల్సి ఉంటుంది. సపోజ్ పురుగు 1-2 నుంచి 3 దశ దాటిన తర్వాత ఈ మందులు ఏవి కూడా పనిచేయవు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఆ పురుగులు చేసేటువంటి నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఈ పురుగు మందుల పిచికారి ఒకటే సరిపోదు. దానికి మనం ఏం చేయాలంటే విషపు ఎరలు వాడడం, అంటే 1 10 కిలోల తౌడు తీసుకొని దానికి 1-2 కిలోల బెల్లంతో పాటు మిశ్రమంగా చేసి దాన్ని ఒక రాత్రి పూట మనం పులియబెట్టినట్లయితే ఆ వాసనకి పురుగు అట్రాక్ట్ అవుతుంది. తెల్లారి మనం సాయంత్రం పూట చేన్లో అప్లై చేయడానికి 1 గంట ముందు గనక ఆ మిశ్రమానికి 1 లీటర్ మోనోక్రోటోఫాస్, లేదంటే 750 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్, లేదంటే 300 గ్రాముల థైరోయిడ్ కార్బ్ అనేటువంటి మందును సరైన మోతాదులో కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి చేన్లో చల్లుకున్నట్లయితే ఈ పురుగు యొక్క 3వ దశ దాటిన లద్దె పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ జాగ్రత్తలు మనం పాటించినట్లయితే పొగాకు లద్దె పురుగుతో పాటు మనకు గులాబీ రంగు పురుగును కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేసిన వల్ల అవుతుంది. తర్వాత మారుతున్న వాతావరణ పరిస్థితులు, అంటే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మనకు సమయానుసారంగా కాకుండా ఇష్టం ఉన్నప్పుడు పడుతున్నటువంటి అధిక వర్షపాతాల వల్ల మనకు రకరకాల రసం పీల్చే పురుగులు గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా పచ్చదోమ అయితే ఎక్కువ వర్షపాతం మబ్బులతో కూడుకున్న వాతావరణంలో కనబడుతూ ఉంటుంది.
తర్వాత తక్కువ వర్షపాతం ఉండి అధిక ఉష్ణోగ్రతలు కనుక మనకు నమోదైనట్లయితే మనకు పత్తిలో తామర పురుగులు అంటే ఈ ఈ టైంలో మనకు తామర పురుగులు మన చేళ్లలో ఎక్కువగా గమనిస్తా ఉన్నాం. తర్వాత చలికాలంలో బెట్ట పరిస్థితి ఏర్పడినట్లయితే మనకు పేనుబంక ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు 10 రోజులు కంటిన్యూస్గా బెట్ట పరిస్థితి నుండి గాలిలో కనుక తేమ శాతం పెరిగి వేడి ఉన్నట్లయితే మనకు పత్తిలో తెల్లదోమ ఆశించేటువంటి అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులు మారుతున్న వాతావరణ పరిస్థితులను గమనించుకుంటూ మన చేనులో ఏ పురుగు ఉంది, ఏ రసం పీల్చే పురుగు ఉంది, ఏ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సస్యరక్షణ చేయాల్సి ఉంటుంది. తర్వాత అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, వర్షభావ పరిస్థితులు వచ్చినప్పుడు మనకు పిండి నల్లి కూడా ఆశించి అధిక నష్టాన్ని కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 5 రకాల రసం పీల్చే పురుగుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మనం పచ్చదోమ చూసుకున్నట్లయితే మనకు పిల్ల తల్లి పురుగులు రెండు కూడా రసం పీల్చి పంటకు నష్టం కలిగజేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఆకుల అడుగు భాగంలో ఉంటాయి ఈ రసం పీల్చే పురుగులు అన్నీ కూడా మన కంటి కనబడకుండా అడుగు భాగంలో ఉండి రసాన్ని పీల్చుకుంటూ నష్టాన్ని కలగజేసిన తర్వాతనే మన కంటి కనబడతా ఉంటుంది. అప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి రైతు సోదరులు ఎప్పటికప్పుడు పురుగు యొక్క ఆర్థిక నష్ట పరిమితి చేరుకున్న వెంటనే సకాలంలో గనక సరైన సస్యరక్షణ మందులు గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతి నుంచి బయటపడడం వల్ల అవుతాం. తర్వాత క్రిమిసంహారకాల మీద మాత్రమే ఆధారపడకుండా మనకు కాండానికి పూత పూసే విధానం అంటే పంట వేసుకున్న తర్వాత 30 నుంచి 45 రోజుల్లో మోనోక్రోటోఫాస్ నీటిని 1:4 నిష్పత్తిలో కలుపుకొని మనం కాండానికి పూత పూసుకున్నట్లయితే పురుగు ఉధృతిని చాలా వరకు అదుపులో ఉంచుకునే వల్ల అవుతాం. తర్వాత 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ లేదంటే ఫ్లోనికామిడ్ ఉలాలా అనేటువంటి మందులతో గనక 1 లీటరు మందనుకోండి 20 లీటర్ల నీటిలో కలిపి మనం ఈ కాండానికి పూత పూసుకున్నట్లయితే పురుగు ఉధృతిని చాలా వరకు అదుపు చేసుకునే వల్ల అవుతాం. తర్వాత క్రిమి సంహారకాలతో పాటు మనకు జీవరసాయనమైనటువంటి 5% వేప కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెను మనం పిచికారీ చేసుకున్నా కూడా ఈ పచ్చదోమను సమర్థవంతంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత అలాగే పేనుబంక చూసుకున్నట్లయితే మనకు లేత కొమ్మలు ఆకుల అడుగు భావంలో ఉండి రసం పీలుస్తూ ఉంటాయి. ఇవి ఏంటంటే రసం పంటను నష్టం చేయడం ఒకటైతే ఇవి విడుదల చేసేటువంటి తేనె వంటి జిగట పదార్థం వల్ల మనకు ఆకులపైన కాండం పైన నల్లని బూజు ఏర్పడి మొక్క యొక్క కిరణజన్య సంభవక్రియను చాలా వరకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే మనకు పత్తిలో చాలా వరకు ఆశించినటువంటి దిగుబడులు రాకుండా మనకు నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కావున రైతు సోదరులు ఈ పేనుబంకను అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వెంటనే తక్షణమే మనం ఇంతకుముందు సిఫార్సు చేసినటువంటి సస్యరక్షణ మందులు మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు లేదంటే ఎసిటమిప్రిడ్ అంటాం లీటర్కి 0.2 గ్రాములు లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్ చొప్పున కనుక మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే దీని ఉధృతిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి ఇంకొక ఉన్నటువంటి అనుకూలమైన అంశం ఏంటంటే ఎక్కువ వర్షాలు కనుక మనం కురిసినట్లయితే ఈ పురుగు యొక్క సాంద్రత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి మనకు అధిక వర్షాలు పడ్డప్పుడు ఈ పేనుబంకను వాతావరణమే కంట్రోల్ చేసేస్తుందన్నమాట. సో ఇది మనకు ఒక అనుకూలమైన అంశం. తర్వాత తామర పురుగులు, ఇవేంటంటే మనకు కంటికి కనబడవు కానీ అవి కలగజేసే నష్టం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఆకులను గీకి రసం పీల్చడం వల్ల మనకు ఆకులు అనేటివి ముడుచుకొని పెలుసుగా మారుతాయి. దీనివల్ల ఆకులు ఈనెల వెంబడి వెండి లెక్క మెరుస్తూ మనకు కిరణజన్య సమయక్రియను ప్రభావితం చేస్తుంది ఒకటి. తర్వాత రెండోది ఈ తామర పురుగులు పంట లేని కాలంలో లేదంటే పంట ఉన్నప్పుడు పంట చుట్టూ ఉండేటువంటి వయ్యారి భామ అనేటువంటి కలుపు మొక్క పుప్పటి రేణువుల మీద గీకి తినడం వల్ల దాంట్లో ఉండేటువంటి టొబాకో స్ట్రీక్ వైరస్ లేదంటే తలమాడు తెగులు అంటాం దీన్ని కలగజేసే వైరస్ను ఈ తామర పురుగులు పంటలోకి చొప్పించడం వల్ల మనకు ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ వచ్చి అధిక నష్టం కలిగజేసేటువంటి అవకాశం అంటే 2 రకాలుగా మనకు పంటను నష్టం కలిగించేటువంటి అవకాశం అనేది ఈ తామర పురుగుల వల్ల కలుగుతుంది. కాబట్టి రైతు సోదరులు పురుగు ఉధృతిని గమనించిన వెంటనే మనకు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదంటే లీటర్ నీటికి 1.25 గ్రాముల డైఫెన్థియూరియా లేదంటే ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత ఇందాక అనుకున్నట్టు తెల్లదోమ, ఇదేంటంటే మనకు మారుతున్న వాతావరణ పరిస్థితులు ఒకటి, మనం పంట తొలి దశలో విచక్షణారహితంగా వాడుతున్నటువంటి క్రిమి సంహారకాలు ఒకటి, తర్వాత
ఈ లద్దె పురుగులు కానీ తర్వాత గులాబీ రంగు పురుగులు కానీ కంట్రోల్ చేయడానికి మనం వాడేటువంటి సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు విరివిగా పిచికారీ చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి అనేది మనకు చాలా తొందరగా మనకు కనబడుతూ ఉన్నది. దీనికోసం మనం ఒక ఎకరానికి గనక 10 చొప్పున జిగురు అట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు పెట్టుకున్నట్లయితే క్రిమి సంహారకాలను వాడకుండానే దీని ఉధృతిని తగ్గించుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. అలాగే ఈ పురుగు కూడా మనకు పేరు బంకలాగా తేనె వంటి జిగట పదార్థాన్ని విసర్జిస్తుంది కాబట్టి దూది కలుషితమయ్యేటువంటి ఈ పురుగు ఉధృతిని అదుపు చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు కాండం పూత పూసే విధానం ద్వారా మనకు తెల్లదోమ, పచ్చదోమ అలాగే పేరు బంకను మూడు రకాల పురుగుల్ని ఒకటే మందుతో ఒకటే విధానంతో మనం కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతుంది. కావున రైతు సోదరులు క్రిమి సంహారకాల మీద మాత్రమే కాకుండా ఒక సమగ్రమైన సస్యరక్షణ పద్ధతిని కూడా పాటించి పురుగు ఉధృతి నుంచి విముక్తి పొందుతారని కోరుకుంటున్నాం. అలాగే మనకు ఎర్రనల్లి కానీ పిండి నల్లి కానీ చాలా రకాల రసం పీల్చే పురుగులు అనేటువంటివి మనకు పత్తిలో కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనం ఈ పిండి నల్లి నివారణకు చూసుకున్నట్లయితే ఒక లీటర్ నీటికి ప్రొఫినోఫాస్ 3 మిల్లీలీటర్ల చొప్పున లేదంటే ఎసిపేట్తో పాటు ఒక ట్రైటాన్ లేదా షాండోవిట్ అనేటువంటి జిగురు మందును మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున మనకు పురుగు ఉధృతి నుంచి చాలా వరకు విముక్తి అనేది దొరుకుతూ ఉంటుంది. అలాగే ఎర్రనల్లి చూసుకున్నట్లయితే మనకు ఆకుల కింద మొత్తం కూడా గూడు కట్టితే అల్లిక సాలికలు అంటే సాలిడు పురుగులు ఏ విధంగా అయితే గూడు కడతాయో అలాగే ఎర్రనల్లి కూడా వాటి కాలనీ అనేది ఆకుల కింద గూడులా కట్టేసి రసం పీల్చి మనకు నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి దీని నివారణకు మనం 1 లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకం లేదంటే స్పైరోమైసిన్ అంటాం, అంటే లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున వోల్టేజ్ కానీ తర్వాత ఒబెరాన్ అనేటువంటి మందులు ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఎర్రనల్లి నుంచి మనం విముక్తి పొందుతాం. ఇదేంటంటే మనకు కీటకం కాదు, ఇది ఒక రకమైనటువంటి ఆర్థోపోడా వర్గానికి చెందినటువంటి పత్తి నాశనం చేయటువంటి నల్లి. కాబట్టి దీనికి మనకు మామూలుగా పురుగు మందులు దీనికి స్పెషాలిటీగా మనం గంధకం కానీ తర్వాత ఇంతవరకు మాట్లాడుకున్నాం, అన్ని రకాల జనాలు మాట్లాడుకున్నాం. మనం ఏం చేస్తే ఈ అసంపీ పురుగులు మన చేనులోకి రాకుండా ఉంటాయి? ముఖ్యంగా పచ్చదోమ తట్టుకునేటువంటి నోగు ఎక్కువగా ఉండేటువంటి రకాలు, తర్వాత ప్రైవేట్ హైబ్రిడ్ లేని విత్తన శుద్ధి వస్తాయి. ఒకవేళ విత్తన శుద్ధి రాకుండా కూడా మనం ఇబిడాక్లోప్రిడ్ లేదంటే థైమోక్టాక్సిజం అనేటువంటి మందులతో విత్తన శుద్ధి చేసుకోవడం, సరైన మోతాదులో నత్రజని ఎరువుల వినియోగం చేసుకు మిత్ర పురుగుల వృద్ధి కొరకు అంతర పంటలుగా మనం పెసర, మినుము, సోయా సాగు చేయడం ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని కంట్రోల్ చేయడంలో మనం తొలి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తర్వాత విత్తనం తీసుకున్న తర్వాత కాండానికి పూత పడడం ద్వారా అయితేనేమి పత్తి చుట్టూ మొక్కజొన్న జొన్నను రక్షణ పంటగా 2 నుంచి 3 వరుసల్లో ఒత్తుగా విత్తుకున్నా కూడా మనకు వయ్యారి బామ తుతురుబెండ అనే మొక్కలు చేయకుండా చూసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే ఈ పురుగులు రకరకాలు అంటే కలగజేసే నష్టం ఒకే విధంగా ఉన్నా, తర్వాత వీటిని అదుపు చేయడానికి మనం వాడేటువంటి మందులు ఒకే విధంగా ఉన్నా, ఈ పురుగు మారుతున్న వాతావరణాన్ని బట్టి ఒక్కొక్క దశలో ఒక్కొక్క పురుగు వచ్చి నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మనం పిచికారీ చేసేటప్పుడు ఒకే గ్రూప్ కి చెందిన మనం వెంట వెంటనే కాకుండా వేరు వేరు గ్రూప్లకు చెందినటువంటి పురుగు మందుల్ని మనం మార్చి మార్చి పిచికారీ చేసుకుంటే ఈ పురుగు మందులకు ఒక ప్రతిరోధక శక్తిని పెంపొందించుకోకుండా మనం రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా నివారించుకున్న వల్ల తర్వాత ఈ ఆగస్టు మాసంలో కురిసినటువంటి అధిక వర్షాలకు మనకు పత్తిలో రకరకాల తెగుళ్ళు అంటే మనకు మొక్కలు వడలిపోయి వేరుకులు కావచ్చు, రకరకాల వడలు తెగుళ్ళు కావచ్చు మనకు పత్తి నాశించి నష్టం కలిగిస్తాము. చూసుకున్నట్లయితే మనకు పత్తి యొక్క అన్ని దశలు తర్వాత ఎదిగిన మొక్కల్లో పుష్పించే దశల్లో మనకు దీంతో దీని వల్ల కలిగేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ నెల మధ్య భాగం పసుపు రంగుకు మారి తర్వాత ఎర్రగా మారి ఆకులు కింద నుంచి తర్వాత ముదురాకులు నాశిస్తుంది, తర్వాత ఆకులకు వ్యాపించి మొక్కలు పూర్తిగా మనకు మొక్కలు
అంటే పాక్షికంగా చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటది. ఒకవేళ మనం కాండాన్ని కనుక మనం చీల్చి చూట్లయితే లోపల నల్లని బూతులు చాలా కనిపిస్తూ పొటాషియంని వాడుకోవడం చాలా మంది ఏం చేస్తారంటే కాయ వచ్చిన తర్వాతనే మనకు ఎరువులు వేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనకు మొదటి దఫ ఎరువులు వాడకం నుంచే మనం పొటాషి ఎరువుల్ని వాడుకున్నట్లయితే ఈ తెగులు అనేది మన చేనులోకి అడుగున్న వాళ్ళం అయితే తర్వాత కాపర్ 3 గ్రాములు లీటర్ నీటికి లేదంటే కార్బన్ డిజిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ కనుక మనం నేలపై పోసినట్లయితే ఆ తెగులు కారక శిలీంధ్రాన్ని మనం ఉధృతి పెరగకుండా అడ్డుకున్నాం అయితే తర్వాత చేను అంటే విత్తనం విత్తుకునే ముందే మనం కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బన్ డిజింగ్ లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి అనేటువంటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తెగులు అనేది మన చేను నాశించకుండా ఉంటది. అలాగే వర్టిసిలియం మడల తెగులు ఇది కూడా ఏంటంటే మనకు ఫిజేరియం మడల తెగులు అని ఉంటది. కాకపోతే ఈనెల మధ్య భాగం అనేది తీవ్ర రూపం అయినప్పుడు ఏంటంటే ఆ ఈనెల మధ్య కణాలు చనికి పులిచారల దీన్ని మనం టైగర్ నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ తెగులు కనుక మన చేనులోకి వచ్చినట్లయితే మనం వచ్చే సంవత్సరం జొన్న లేదా మొక్కజొన్నతో పంట మార్పిడి చేయడం మనకు అధిక వర్షాలు కురిసిన నేలలో నేలలో భూమిలో తేమ ఉండడం తర్వాత నీళ్లు చేనులలో నిండినప్పుడు మనకి ఏంటంటే మొక్కలు ఒకేసారి దీనికి ముఖ్యంగా దానికి పోషకాలు గాలి లభ్యత లభించకపోవడం ఒకటి తర్వాత వేరు అంటే భూమిలో ఉండేటువంటి శిలీంద్రం కూడా ఈ మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి దీని కూడానికి మనం ఇంత చెప్పుకున్నట్లే కాపర్ ఆక్సిక్లోరైడ్ తో లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కార్బన్ డిజిన్ 1 గ్రాము చొప్పున కానీ మనం కలుపుకొని మొక్కల చుట్టూ పోసుకున్నట్లయితే మనకు విముక్తి పొందిన వల్ల అవుతాం. తర్వాత అలాగే బ్యాక్టీరియా నల్లమచ్చ తెగులు ఇదేంటంటే మనకు మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షాకాలంలో మబ్బులు పెట్టినప్పుడు ఆకుల మీద కోణాకారపు నూనె రంగుల మచ్చలు ఏర్పడుతుంది. మనం కావున బ్యాక్టీరియాను చంపేటువంటి మందులు అంటే ఒక రోజుల వ్యాధిలో మనం నల్లమచ్చ తెగులు అలాగే అధిక వర్షాలు పడిస్తుంది. దీని నివారణ బ్యాక్టీరియా తెగులకి ఏదైతే మందులు వాడుకున్నామో ఆ మందులతో గాయకుండ తెగుల్ని కూడా మనం అదుపు చేసుకోవచ్చు. అలాగే ఒక 3 రకాల ఆకుమచ్చ తెగులు మనకు ముదిరే కొద్ది ఈ తెగులు మనం గమనిస్తూ ఉంటాం. వీటి నివారణకు మనం 1 కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బన్ డిజిన్ లేదంటే 10 గ్రాముల విత్తన శుద్ధి చేసుకోవడం లేదంటే లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ ప్రొపకొనిజోల్ అంటే క్యాప్టన్ ప్లస్ హెక్సాకొనిజోల్ 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆల్టర్నేరియా తెగులను మనం అదుపు చేసుకున్న వల్ల అయితే అలాగే సర్కోస్పోరా ఇందాక చెప్పుకున్నట్లు మన తామర పురుగు ఏదైతే టొబాకో స్ట్రీక్ వైరస్ ను కలగజేస్తుందో దానిలో మనం ఈ చేన్ చుట్టూ అనేటువంటి కలుపు మొక్కను నిర్మూలించుకున్నట్లయితే మనకు ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ కూడా మన చేన్లోకి వచ్చేటువంటి అవకాశం అనేది ఉండదు. కావున
రైతు సోదరులు కాలంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు రసం పీల్చే పురుగులతో పాటు కాయదంచే పురుగుల ఉధృతిని కూడా మనం తప్పించుకొని అధిక దిగుబడులు పొందే విధంగా మనం అధిక దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతులన్నీ పాటించాలని మనం కోరుకుంటూ ఈ అవకాశం కలిగించినటువంటి కోరమాండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ వారికి మరొకసారి కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాగరాజ్ సార్, సో సస్యరక్షణ పద్ధతుల గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. ఒక కొన్ని రైతుల యొక్క డౌట్స్ ఒకటి రెండు ఉన్నాయి, వాటికి సంబంధించి ఒక రైతు వచ్చేసి రాజ్ చందన్ గారు, ఎక్కువగా లద్దె పురుగు ఉంది దాని నివారణ మీరు సూచనలు ఇవ్వగలరు? ఇందాక రాజు గారు మన లద్దె పురుగు గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే మన చేన్లో ఏ దశలో ఉన్నది పురుగు అనేది, అంటే తొలి దశలో ఉందా లేదంటే మూడవ దశ దాటిన లద్దె పురుగులు ఉన్నాయా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకు మూడవ దశ దాటితే మాత్రం మనం పురుగు మందులు పిచ్చలు విషపు ఎరలు, ఇందాక చెప్పుకున్నట్లు 10 కిలోల తౌడు, 2 కిలోల మూడు వందల గ్రాముల థైరాయిడ్ కార్బ్ అనేటువంటి మందును కలుపు చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళలో చేనులో ఉంటే మీకు పురుగు నుంచి చాలా కంట్రోల్ అనేది లభిస్తుంది సార్. అలాగే ఇంకొక రైతు డౌట్ ఏంటంటే నీళ్ళతో పాటు అలాగే పెస్టిసైడ్స్ రెండు కలిపి ఈ న్యూట్రియంట్స్ లో కలిపి పిచికారి చేయొచ్చు? ఓకే, చాలా మంది రైతులు ఏంటంటే అంటే అది అవగాహన లోపం అనండి లేదంటే మనకు ఉన్నటువంటి కూలీల కొరత ఏంటి, చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఒకేసారి రకరకాల మందులు, అంటే పురుగు మందులు కావచ్చు, తెగులు మందులు కావచ్చు, తర్వాత న్యూట్రియన్ లోపాలని సవరించడానికి వాడేటువంటి పోషక ప్రొడక్ట్స్ కావచ్చు, వీటిని ఏంటంటే మూడింటిని కలుపుతారు, కలిపేసి పిచికారీ చేస్తారు. దీనివల్ల మనకు రకరకాల నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది, అంటే మనకు కలిగేటువంటి ఉపయోగాల కంటే ఉపయోగ పాటు నష్టం కూడా అంతే విధంగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకు మనం కలిపేటువంటి మందులు కంపాటబిలిటీ అంటే ఒకదానితో ఒకటి కలిసే గుణం ఉందా లేదా అనేది మనం ముందుగా పరీక్షించుకోవాలి. దానికోసం ఏం చేయాలంటే ఒక పురుగు మందు అయితేనేమి, ఒక తెగులు మందు అయితేనేమి, మనం కలపాలనుకున్నటువంటి మందుల్ని ఒక లీటర్ నీటిలో చిన్న చిన్న మోతాదుల్లో తీసుకొని కలిపేసి ఒక 15 నిమిషాలు కదపకుండా పక్కకు పెట్టాలి. పెట్టినప్పుడు ఏదైతే మన కలిపినటువంటి ద్రావణం పాల వలె కలిసిపోయినట్లుంటే మనం ఆ మందుల్ని పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ విరిగినట్లయితే ఆ మిశ్రమాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేతిలో పిచికారీ చేయాలి. ఇది ఏంటంటే మనకు పురుగు మందులు. తర్వాత ఏంటంటే వేప నూనెతో పిచికారీ చేసుకోవచ్చు అని అడిగారు. వేప అనేది నూనె, అది బేసిక్గా ఏంటంటే మనకు నీటిలో సరిగ్గా కరగదు. అలాంటప్పుడు దాంతోపాటు మనం ఇతరత్ర మన న్యూట్రియన్స్ మిక్సర్స్ కనుక మనం ఈ నూనెతో కలిపినట్లయితే పంట అనేది కొంచెం స్కార్చింగ్ ఎఫెక్ట్ అంటాం, అంటే కాలిపోయినటువంటి లక్షణాలు కనిపించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దాన్నే మనం ఫైటోటాక్సిసిటీ అంటాం. సో ఈ లక్షణాలు మనకు వస్తే మళ్ళీ మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. మనకి ఏంటంటే డబల్ డబుల్ పనులు అవుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితులు అయినంటే పిచికారీ చేసుకోవాలి. కాకపోతే వేప నూనెతో పిచికారీ చేసుకునేటప్పుడు ఒక లీటర్ అంటే ఒక 20 లీటర్ల ట్యాంక్ తీసుకున్నట్లయితే 100 మిల్లీలీటర్ల వేప నూనె కలుపుకొని దానికి ఒక 50 గ్రాముల ఏదైనా సర్ఫ్, డిటర్జెంట్ సర్ఫ్ని కనుక కలుపుకొని దాన్ని మంచిగా కలబెట్టుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ నూనె అనేది ఆకు మొత్తం కూడా సమానంగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా రేప నుండి ఎలాంటి పోషకాలు కలపకండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక ఫార్మర్ అనిల్ కోలా గారు, సో ఫంగిసైడ్ స్పీడ్ ఫాల్ లో కలిపి కొట్టచ్చు అనేది క్వశ్చన్ వస్తుంది. ఫంగిసైడ్ తో పాటు స్పీడ్ ఫాల్ అనిల్ కోలా గారు, అనిల్ కోలా గారు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్లే మీరు ముందుగా మిశ్రమాన్ని వేరువేరు మోతాదుల్లో తీసుకొని కలిపి పక్కకు పెట్టేయండి. ఒకవేళ అవి రెండు కలిపినట్లయితే పిచికారీ చేసుకోండి. అది కూడా ఏంటంటే మనం మొక్క మన ఒక ఎకరా పిచికారీ చేయాలనుకున్నప్పుడు కొంత మోతాదులో కొంత ఏరియాలో ఈ కలిపిన మిశ్రమాన్ని పిచికారీ చేసుకొని దాని ప్రభావం అనేది ఏ విధంగా ఉంది, అంటే మొక్కల మీద మంచిగానే ఉందా, మొక్కల మీద ఏదైనా చెడు ప్రభావం కలిగించిందా ఒకసారి చూసుకొని మనం పిచికారీ చేసుకుంటే మీరు అనుకున్నట్టు మనకు రెండు రకాల ప్రాబ్లమ్స్ ఒకేసారి సాల్వ్ అవుతుంది, మనకు కూలీల ఖర్చు కూడా కలిసి వస్తుంది.
సో ఇంకొక ఫార్మర్ కోట రాజయ్య గారు, సో దెర్ ఈస్ మోర్ డ్రాప్ దెర్ ఈస్ మోర్ డ్రాప్ ఆఫ్ కాటన్ బోల్స్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. కోట రాజయ్య గారు, మన రాజయ్య గారు, మనకు పూత రాలడం అనేది రకరకాల ప్రాబ్లమ్స్. ఒకటి ఏంటంటే మనకు వాతావరణ పరిస్థితులతో రసం పీల్చే పురుగులు అభివృద్ధి పెరగడం ఒకటి, తర్వాత మనకు అధిక వర్షపాతాలు రావడం ఒకటి, మూడోది ఏంటంటే దానిలో వచ్చేటువంటి హార్మోన్ లోపం ఉండదు. ఈ మూడు రకాల కారణాల వల్ల మనకు పూత అనేది రాలుతూ ఉంటుంది. నివారణకు మనం ప్లానోఫిక్స్ అనే మందుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత రాలడం అనే సమస్యను మనం సమర్థవంతంగా అధిగమించవచ్చు. ఓకే, ఇంకొక ఫార్మర్ మెసేజ్ వచ్చింది, సో వాట్ ఆర్ ద టెక్నికల్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఫర్ ద వైట్ ఫ్లై? దీనిలో జాసిడ్స్ కి, యాఫిడ్స్ కి అండ్ మీలీ బగ్ కి కలిపి ఒకే మంచి సొల్యూషన్ ఏదైనా అడుగుతున్నా. అన్నిటికీ కలిపి ఒకే రకమైన మందు అంటే ఏది లేదు. సమర్థవంతంగా సర్వ్ చేసేటువంటి మనకు మార్కెట్లో లభించేటువంటి సల్ఫాక్సాఫ్లోర్ అనేటువంటి మందు కొత్తగా అందుబాటులోకి వచ్చింది. దాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే మీరు అనుకునేటువంటి అన్ని రకాల మందులేసారి మనం కంట్రోల్ చేసుకున్న వల్ల మిల్లీలీటర్ కనుక మనం కరీ చేసుకున్నట్లయితే లీటర్ నీటికి పురుగు అన్నింటిని ఒకేసారి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకోటి, వాట్ ఈస్ ద బెస్ట్ ఫోలియర్ న్యూట్రియంట్ దట్ ఈస్ న్యూట్రిషన్ కంపేర్ విత్ ద సాయిల్? మనకి ఫోలియర్ అప్లికేషన్ లో ఉన్నటువంటి వాటిలో బెస్ట్ న్యూట్రియంట్ కంపోజిషన్ ఏంటి? మనకు ఫార్ములా ఫోర్ అనొచ్చు, మనకు కోరమండల్ వారి యాక్టివ్ స్ప్రే అనేది కూడా మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంది. అంటే మనకు మాకు అందుబాటులో ఉన్నటువంటి మంచి కంపెనీలు, ఏదైతే గుర్తింపు పొందినటువంటి కంపెనీల ప్రొడక్ట్స్ వాడితే మనకు రిజల్ట్స్ అనేది అంతే బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కొనుగోలు విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవకాశం ఉంది. సో దిగుబడిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి కెమికల్స్ ఏం వాడనేది ఒక అనిల్ కోలాగారు అడుగుతున్నారు. అనిల్ గారు, మనం దిగుబడులు పొందాలంటే అందులు ఒకటే కాదు, మన సరైన యాజమాన్య పద్ధతులు కూడా పాటించాలి. సరైన సమయంలో సరైన ఎరువులు వేయాలి. చాలా మంది రైతులు ఏంటంటే వేసినప్పుడే నత్రజని ఎరువుల్ని వేసేయడం, ఒకటే దమ్ములో వేసేయడం, తర్వాత విరివిగా కాంప్లెక్స్ ఎరువుల్ని వేసుకోవడం. మనం ఎప్పుడు కూడా కాంప్లెక్స్ ఎరువుల్ని చివరికి వేసుకోవాలి, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్లెక్స్ ఎరువుల జోలికి పోకూడదని చెప్తాము. అయినా కూడా కాంప్లెక్స్ ఎరువుల్ని వాడి చాలా సూక్ష్మధాతు పోషకాల లోపానికి కూడా గురవుతా ఉన్నారు. కాబట్టి సూక్ష్మధాతు పోషకాల యాజమాన్యం, తర్వాత రసం పీల్చే పురుగులు, ముందు నుంచే మనం కనిపెట్టుకుంటూ రసం పీల్చే పురుగుల యాజమాన్యం చేస్తూ సకాలంలో వ్యవసాయ శాస్త్రవేత్తలైతేనేమి, మన వ్యవసాయ శాఖ అయితేనేమి, తర్వాత గుర్తింపు పొందినటువంటి కంపెనీల ప్రతినిధులు అయితే వాళ్ళ సలహాలు సూచనలు పాటించుకుంటూ మనం పురుగు ఉధృతిని మన కంటితో మనమే అబ్జర్వ్ చేసుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు అనుకున్నటువంటి దిగుబడి సాధించడం పెద్ద కష్టమే. సరే, ఇంకొక రైతు యొక్క సందేహం ఏంటంటే పొలంలో మనకి న్యూట్రి ఎఫిషియన్సీ అలాగే మనకి కీటకాల వీటి యొక్క ఎఫిషియన్సీని ఏ విధంగా మనం గుర్తించాలి? మనకేంటంటే ఈ పోషకాల లోపాలు కానీ, తర్వాత రసం పీల్చే పురుగులు కలిసిన లక్షణాలు కానీ రెండు కూడా దాదాపుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. అంటే ఏది పచ్చదోమం వల్ల వస్తుంది, ఏది తామర పురుగు వల్ల వస్తుంది, తర్వాత ఏది మెగ్నీషియం ధాతు లోపం, ఏది జింకు ధాతు లోపం అనేటువంటి ఆ డిఫరెన్స్ని మనం, ఆ భేదాన్ని, వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేము. కాబట్టి మీరు ఆ ఏదైతే మీరు గుర్తించలేనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కల్ని మన శాస్త్రవేత్తల సలహాలు కృషి విజ్ఞాన కేంద్రంకి కానీ దగ్గరలో ఉన్నటువంటి పరిశోధన కేంద్రంలో పనిచేసే వారికి చూపించినట్లయితే వారు మీకు సరైనటువంటి లక్షణాన్ని చెప్పి దానికి సంబంధించి నివారణ మార్గాన్ని కూడా సూచిస్తారు. కాబట్టి మీరు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, ఇంకొక రైతు సందేహం ఏంటంటే కాటన్ క్రాప్ 70-80 రోజుల సమయంలో ఉంది. ఈ టైంలో మనకి ఈ యొక్క పెస్టిసైడ్స్ తో పాటు ఈ యొక్క న్యూట్రియంట్ కాంపోజిషన్ ఉన్నటువంటి కెమికల్ మనం ఏది వాడచ్చు? యాక్టివ్ స్ప్రే లాంటిది కానీ ఏదైనా వాడచ్చు. మీరు వాడితే ఏదో మనం చేయాలి కాబట్టి చేయాలని కాకుండా మన చేయలకు అవసరం ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే మనం వర్షాలు కొట్టిన తర్వాత నేల అనేది ఎండే టైంలో కొన్ని రకాల సూక్ష్మ పోషకాలు అనేది మనం గమనించడం చేయలేము. కాబట్టి
ఆ లోపాలు అనేటివి మీ చైన్లో ఉన్నాయా లేవా అనేది మీరు చూసుకోండి. ఒకవేళ చూసుకొని ఆ లోపాలు కనుక మీరు గుర్తించినట్లయితే మన కోరమండల్ వారి ప్రొడక్ట్స్ అయినా కానీ లేదంటే ఇతర గుర్తింపు పొందినటువంటి కంపెనీల మందులు కానీ మీరు వాడుకోవచ్చు. ముఖ్యంగా యాక్సిస్ పెన్ లాంటి మందులు వాడుకున్నా తప్పలేదు. థ్యాంక్ యూ సార్. ఇంకా రైతు సోదరులు మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ యొక్క చాట్ బాక్స్ లో పోస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. మన అనిల్ కోల గారు ఇంకొక సందేహం వ్యక్తపరిచారు, కాటన్ లో పెట్టుబడి ఎక్కువైతుంది, దిగుబడి అనేది తక్కువైతుంది. ఇది ఏంటంటే మనం రెండు రకాలు మన అనిల్ గారు, ఒకటి ఏంటంటే మనకు మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయో గమనించుకోకపోవడం ఒకటైతే, రెండోది మన అవగాహన లోపం వల్ల అంటే భూసార పరీక్షలు చేయించుకోకపోవడం, తర్వాత విచక్షణ రహితంగా రకరకాల క్రిమి సంహారకాలు వాడడం మన పెట్టుబడిని పెంచడానికి ముఖ్య కారణం. కాబట్టి మీరు సరే ఈ వానాకాలం అయిపోయింది కాబట్టి వచ్చే పంట నుంచైనా కూడా మొదట భూసార పరీక్ష చేసి భూమికి ఏం కావాలో ఎలాంటి ఎరువులు వాడాలో ఆ మోతాదులో వాడుకున్నట్లయితే ఈ రసాయనిక ఎరువుల మీద పెట్టేటువంటి పెట్టుబడిని అదుపులో పెట్టుకోవచ్చు. తర్వాత మన చేనులో టూల్ని బట్టి ఆ మందులనే కనుక మనం వాడుకున్నట్లయితే, ఏదో వేరే రైతు కొడుతున్నాడు తర్వాత మనం కూడా చాలా ఖరీదైన మందులు కొడితేనే మనకు పురుగు అనేది కంట్రోల్ అయింది అనేటువంటి ఆ భ్రమ నుంచి బయటికి రావాలి ముఖ్యంగా రైతు సోదరులు. కాబట్టి సరైన టైంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీరు అనుకున్నట్టు తక్కువ పెట్టుబడితోనే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. తర్వాత మన తేలిక నేలల్లో పత్తి సాగు చేస్తాం కానీ ఈ రోజున ఏ నేలలో అయినా కూడా అరవైన నేలలు కావచ్చు, తేలిక నేలలు కావచ్చు, అన్ని రకాల నేలల్లో పత్తిని సాగు చేస్తున్నారు కాబట్టి అలాంటి జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక రైతు సందీప్ కల్లూరి స్పాంటా స్ప్రే చేయవచ్చని అడుగుతున్నాడు. అంటే మీకు బెట్ట పరిస్థితులు కాబట్టి ఎరుగునేటువంటి అవకాశం లేదు, ఆ ఎరువు వేసుకునే అవకాశం లేదు అని మీకు భావిస్తే కనుక మీరు స్పాంటాని పిచికారీ పై పాటు గా పిచికారీ చేసి మన నత్రజని మొక్కకు అందియవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చాట్ బాక్స్ లో షేర్ చేయండి, లేదు మీ యొక్క మీటింగ్ ను క్లోజ్ చేద్దాం. సో మనం ఇంతటితో ఎవరి క్వశ్చన్ లేవండి, కావున ఈ సమావేశాన్ని క్లోజ్ చేస్తున్నాము. మనం ముఖ్యంగా ఈ యొక్క అవకాశాన్ని మనకు కల్పించినటువంటి మంచిర్యాల బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్తలు, ప్రధాన శాస్త్రవేత్తలు అయినటువంటి మనకు రాజేశ్వర్ నాయక్ సార్ గారు, అలాగే నాగరాజు సార్ ఇద్దరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మన కోరమండల్ కంపెనీ తరఫున. అలాగే కంపెనీ ప్రతినిధులు వారికి, అలాగే ఫార్మర్స్ ప్రత్యేక ఎంతో సమయం వెచ్చించి మీరందరూ కూడా ఈ యొక్క మీటింగ్కి కనెక్ట్ అయినందుకు ఫార్మర్స్ అందరికీ, ఎక్కడైతే మంది మొబైల్లో వింటున్నారో అక్కడే కొద్దిమంది గ్రూప్స్ కూర్చొని ఈ యొక్క మీటింగ్ చూడుతూ ఉంది. సో మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అండి. శాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఈ యొక్క సలహాలన్నింటినీ మీరు పాటించి ఈ యొక్క పత్తి పంటలో అధిక దిగుబడులు, ముఖ్యంగా మనకి ఈ యొక్క సస్యరక్షణ పద్ధతులు అలాగే పోషక యామాన్యాలు అనేది రెండింటినీ సమంగా మీరు పాటించి మంచి దిగుబడులను తీస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ యొక్క వెబినార్ కండక్ట్ చేయడానికి మనకు తోడ్పడినటువంటి రవీంద్రబాబు గారికి, అలాగే మన మోహన్ కుమార్ గారికి వీళ్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి మనకి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తరఫున మనకి రీజనల్ బిజినెస్ హెడ్ అలాగే ఏవీపీ గారు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి సార్ కూడా కనెక్ట్ ఉంది. ఇందాక కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల వేరే మీటింగ్ వల్ల కనెక్ట్ కాలేకపోయారు. సార్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మీటింగ్ని ఇంతటితో ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.